హలో ఎవ్రీవన్, ఈరోజు హార్ట్ ఎలా ఫంక్షన్ చేస్తుందో నేను చెప్తాను. ఎందుకంటే చాలామందికి ఎన్నిసార్లు చిన్నప్పటి నుంచి ఉంటుంది మనకి క్లాసెస్లో, బట్ ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతుంటారు రైట్ ఏది లెఫ్ట్ ఏది, లంగ్స్ నుంచి ఎటు వెళ్తుంది, బాడీ పార్ట్స్కి ఎటు వెళ్తుంది, అసలు ఏ వెయిన్ ఏ ఆర్టరీ ఫంక్షన్ చేస్తుంది, ఇవన్నీ చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. జస్ట్ సింపుల్ స్కెచ్ గుర్తుపెట్టుకుంటే మీకు హార్ట్ ఫంక్షనింగ్ అంతా ఓ సింపుల్ స్కెచ్లో చెప్పచ్చు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, హార్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్. దాంట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి, 2 ఛాంబర్స్ రైట్, 2 ఛాంబర్స్ లెఫ్ట్. పైన ఉన్న ఛాంబర్స్ని ఆరికల్స్ అంటాం, కింద ఉన్న ఛాంబర్స్ని వెంట్రికల్స్ అంటాం. ఆరికల్స్లో రైట్ ఆరికల్, లెఫ్ట్ ఆరికల్, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బాడీలో ఉన్న ఇంప్యూర్ బ్లడ్, ఇంప్యూర్ బ్లడ్ ఏదైతే ఉందో అది వెనకేవా నుంచి ఫస్ట్ రైట్ ఆరికల్లోకి ఎంటర్ అవుతుంది. వెనకేవా అనేది 2 టైప్స్లో చెప్తామన్నమాట. కింద ఉన్నది ఇన్ఫీరియర్, పైన ఉన్నది సుపీరియర్ అని చెప్తాం. ఇది మొత్తం వెనకేవా అని. సో వెనకేవా అంటే ఇట్స్ నథింగ్ బట్ వెయిన్. కింద ఉన్నది ఇన్ఫీరియర్ వెనకేవా, పైన ఉన్నది సుపీరియర్ వెనకేవా. ఈ ఇంప్యూర్ బ్లడ్ అనేది ఇన్ఫీరియర్ వెనకేవా నుంచి సుపీరియర్ వెనకేవా నుంచి ఫస్ట్ రైట్ ఆరికల్లోకి ఎంటర్ అవుతుంది. రైట్ ఆరికల్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ ఆరికల్ కింద ఉన్న రైట్ వెంట్రికల్లోకి ఎంటర్ చేస్తుంది బ్లడ్. ఇంప్యూర్ బ్లడ్ అనేది రైట్ వెంట్రికల్లోకి ఎంటర్ అవుతుంది. సో ఈ రైట్ వెంట్రికల్ ఏం చేస్తుందంటే లంగ్స్కి పంప్ చేస్తుంది ఇంప్యూర్ బ్లడ్ని. లంగ్స్ ఈజ్ ద ఫిల్టర్ ఆఫ్ ద బాడీ. మన బాడీలో ఉన్న ఏకైక ఫిల్టర్ లంగ్స్. లంగ్స్ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. సో ఇక్కడ ఇంప్యూర్ బ్లడ్ని లంగ్స్కి పంపించిన తర్వాత లంగ్స్ బ్లడ్ని ప్యూరిఫై చేసి ఆ ప్యూర్ బ్లడ్ని లెఫ్ట్ ఆరికల్కి పంపిస్తుంది. అండ్ రైట్ వెంట్రికల్లో ఇంప్యూర్ బ్లడ్ వెళ్ళేది ఆర్టరీని పల్మనరీ ఆర్టరీ అంటాం. సో లంగ్స్లో ప్యూరిఫై అయిన బ్లడ్ లెఫ్ట్ ఆరికల్కి వచ్చేది పల్మనరీ వెయిన్ అంటాం. సో లెఫ్ట్ ఆరికల్ నుంచి అగైన్ లెఫ్ట్ వెంట్రికల్కి వస్తుంది కింద. అండ్ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఆ ప్యూర్ బ్లడ్ మొత్తం బాడీ పార్ట్స్కి పంప్ అవుతుంది. సో యాక్చువల్లీ ప్రాసెస్ ఇది. బట్ ఇక్కడ వెయిన్స్ అండ్ ఆర్టరీస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వెంట్రికల్స్ వాల్స్ థిక్గా ఉంటాయి ఆరికల్స్ కంటే. ఎందుకంటే ఆరికల్స్ నుంచి వెంట్రికల్ కంటే కిందకి వెళ్ళాలి బ్లడ్. సో కిందకి వెళ్ళడానికి అంత ఫోర్స్ అవసరం లేదు బికాజ్ ఆఫ్ ద గ్రావిటేషన్. గ్రావిటీ వల్ల పైన ఉన్నది కిందకి ఈజీగా వస్తుంది, బట్ కింద ఉన్నది పైకి పంప్ చేయాలంటే కొంచెం కష్టం. వాటర్ని ఎలా పంప్ చేస్తాం అగెనెస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్. అలాగే బ్లడ్ పైకి వెళ్ళాలంటే కొంచెం థిక్గా ఉండాలి వాల్. థిక్గా ఉండకుండా కొంచెం కష్టం అవుతుంది. అండ్ వాల్ థిక్గా ఉండాలి, అండ్ పంపించేది కూడా థిక్ వాల్స్ ఉన్న ఆర్టరీతో పంపించాలి. ఎందుకు? ఆర్టరీస్ వెయిన్స్ డిఫరెన్స్ ఏంటంటే ఆర్టరీస్ చాలా థిక్గా ఉంటాయి, వెయిన్స్ చాలా పలచగా ఉంటాయి. ఆర్టరీస్ థిక్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆర్టరీ ఉంటుంది. వెంట్రికల్ నుంచి వెళ్ళేదాని నుంచి ఆర్టరీసే ఉంటాయి. వెంట్రికల్ నుంచి వెళ్ళేవి ఆర్టరీసే ఉంటాయి. సో ఇక్కడ దీన్ని పల్మనరీ ఆర్టరీ అంటాం. లంగ్స్కి కనెక్ట్ అయ్యే వాటిని పల్మనరీ అని అంటాం. ఆ వర్డ్ పల్మనరీ అనేది లంగ్స్కి రిలేటెడ్. సో వెంట్రికల్ నుంచి ఇంప్యూర్ బ్లడ్ వెళ్ళేది పల్మనరీ ఆర్టరీకి, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ప్యూర్ బ్లడ్ వెళ్ళేది బాడీ పార్ట్స్కి. సో ఆ ఆర్టరీని ఏమంటామంటే అయోటా అంటాం. అయోటా ఇస్ ద లార్జెస్ట్ ఆర్టరీ ఇన్ ద బాడీ. సో ఈ అయోటా అనేది చాలా థిక్గా ఉంటుంది. బాడీ పార్ట్స్ అన్నిటికీ పంప్ చేయాలి కాబట్టి లెఫ్ట్ వెంట్రికల్కి ప్రెషర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. రైట్ వెంట్రికల్కి అంత ప్రెషర్ ఉండదు, లెఫ్ట్ వెంట్రికల్కి ప్రెషర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బాడీ పార్ట్స్ అన్నిటికీ పంప్ చేసేది లెఫ్ట్ వెంట్రికల్ మాత్రమే. సో రైట్ వెంట్రికల్ లెఫ్ట్ వెంట్రికల్లో ఇంకా ఏది థిక్గా ఉంటుందంటే లెఫ్ట్ వెంట్రికల్లో థిక్గా ఉంటుంది. సో అయోటా నుంచి బాడీ పార్ట్స్కి బ్లడ్ అనేది వెళ్తుంది. సో అది దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద హార్ట్. అసలు యాక్చువల్గా హార్ట్ ఎలా బ్లడ్ ఇంప్యూర్ బ్లడ్ ఎలా వెళ్తుంది, ప్యూర్ బ్లడ్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, బాడీ పార్ట్స్కి ఏ వెంట్రికల్ నుంచి వెళ్తుంది అనేది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏది వెంట్రికల్స్, వెయిన్స్, ఆర్టరీస్ ఏది యూజ్ చేస్తాం. సో ఇంకో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అయోటా ఇస్ ద లార్జెస్ట్ ఆర్టరీ. ద లార్జెస్ట్ ఆర్టరీ ఇన్ ద బాడీ ఈజ్ అయోటా. సో అది ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్. ఈ స్కెచ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డయాగ్రామ్ ఒకటి
మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా హార్ట్కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏదన్నా పెట్టే ఛాన్సెస్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.